ఈ వీడియోలో ఎత్తులు మరియు దూరాలకు సంబంధించి రెండు లంబకోణ త్రిభుజాలతో కూడిన సమస్యలను సాధిద్దాం. ఒక భవనం పైనుండి ఒక సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వకోణం, అలాగే దాని పాదము 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తోంది. భవనం నుండి టవర్కు గల మధ్య దూరము 7 మీటర్లు అయిన టవర్ ఎత్తును కనుగొనండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. దీన్ని సాధించడానికి మనం పటాన్ని గీద్దాము. ఒక భవనం పైనుండి ఒక సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోంది. అలాగే అదే బిందువు నుండి సెల్ టవర్ పాదము 45 డిగ్రీస్ నిమ్న కోణం చేస్తోంది అని లెక్కలో ఇచ్చారు కదా. అలాగే భవనం నుండి టవర్ 7 మీటర్ల దూరంలో ఉంది. మనని టవర్ యొక్క ఎత్తును కనుక్కోమన్నారు. దాన్ని మనం హెచ్ అనుకుందాం. భవనాన్ని ఏబి అని, సెల్ టవర్ని సిడి అని, క్షితిజ సమాంతర రేఖను ఏఈగా గుర్తించాను చూడండి. ఇక్కడ సిడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని రాశాను. ఇది టవర్ యొక్క ఎత్తు. సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడి, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడి అన్నమాట. భవనం పైనుండి సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలిస్తే అది 60 డిగ్రీలు ఉంది కదా, దాన్ని గుర్తిద్దాం. అలాగే అదే బిందువు నుండి సెల్ టవర్ పాదాన్ని చూస్తే అది 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తోంది, కాబట్టి ఇది 45 డిగ్రీస్ అని గుర్తిస్తున్నాము. ఇప్పుడు లెక్కను చేద్దాం. ఈ పటంలో రెండు లంబకోణ త్రిభుజాలు కనిపిస్తున్నాయి. అవి ట్రయాంగిల్ ఏఈసి మరియు ట్రయాంగిల్ ఏఈడి. అలాగే బిడి ఇజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. ఇది భవనానికి మరియు సెల్ టవర్కి మధ్య గల దూరం. ఇది ఏఈకి సమానం కదా, కాబట్టి ఏఈ ఇజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈసిని చూడండి. సిఈ కొలత కనుక్కోవాలి. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ అని మనకి తెలుసు. అలాగే యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ 60 డిగ్రీస్కి సిఈ ఎదుటి భుజం మరియు ఏఈ ఆసన్న భుజం. కావున ఎదుటి భుజము మరియు ఆసన్న భుజముల సంబంధాన్ని సూచించే త్రికోణమితి నిష్పత్తి ఏది? అది టాన్ కదా, కాబట్టి టాన్ 60 డిగ్రీస్ని తీసుకుందాం. టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఏఈ వస్తుంది. ఏఈ విలువ 7 కదా, కాబట్టి సిఈ బై 7 అని రాసుకుందాం. టాన్ 60 డిగ్రీస్ విలువ √3, కావున √3 ఈజ్ ఈక్వల్ టు సిఈ బై 7 వచ్చింది. అంటే సిఈ ఈజ్ ఈక్వల్ టు 7√3 వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈడిని చూడండి. ఈడి కొలత మనం కనుక్కోవాల్సి ఉంది. ఏఈ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్లు అని మనకి తెలుసు కదా. యాంగిల్ డిఏఈ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. కావున ఈ 45 డిగ్రీస్కి ఈడి ఎదుటి భుజం అవుతుంది మరియు ఏఈ ఆసన్న భుజం అవుతుంది. కావున ఇక్కడ కూడా టాన్నే తీసుకోవాలి. కాబట్టి టాన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఈడి బై ఏఈ వస్తుంది. ఈడి విలువ మనం కనుక్కోవాలి. ఏఈ విలువ 7 కనుక ఈడి బై 7 వస్తుంది. టాన్ 45 డిగ్రీస్ విలువ 1 కనుక 1 ఈజ్ ఈక్వల్ టు
ED by 7. Ante ED is equal to 7 into 1. Ante 7 vastundi. Idi 7 meter. Kavuna CD is equal to CE plus ED lo. ఈ రెండు విలువలను ప్రతిక్షేపిద్దాం. CE is equal to 7 root 3 కదా, అలాగే ED is equal to 7 meters. ఈ రెండింటిని CD is equal to CE plus ED లో ప్రతిక్షేపిస్తే మనకి CD is equal to 7 root 3 plus 7 వస్తుంది. 7 ని కామన్ తీసుకున్నట్టయితే 7 into root 3 plus 1 meters వస్తుంది. Root 3 విలువ 1.732. కాబట్టి root 3 plus 1 ఏమవుతుంది? 1 plus 1.732 అవుతుంది. అది 2.732 కి సమానం కదా? కాబట్టి 7 into 2.732 వస్తుంది. ఇది 19.124 మీటర్లకు సమానం. కాబట్టి సెల్ టవర్ యొక్క ఎత్తు 19.124 మీటర్లు అని వచ్చింది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కల్ని చూద్దాము.